ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో వృద్ధి దశల్లో భాగంగా ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క ఈ వృద్ధి దశ అనేవి ఎవరికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయంటే కార్లు మార్క్స్ యొక్క అభివృద్ధి దశలకు ప్రత్యామ్నాయంగా ఇతను ఈ వృద్ధి దశలను ప్రతిపాదించడం జరిగింది అయితే ఇతను వృద్ధి దశలను ఆర్థిక కోణంలో ఓకేనా వృద్ధి దశలను ఆర్థిక కోణంలో వివరించిన వారిలో ముఖ్యులు ఎవరంటే ఏం చెప్పాలి డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ అదే మనకి ఇంత ముందుకు అభివృద్ధి దశలను చారిత్రాత్మక కోణంలో వివరించిన వారిలో ముఖ్యులు ఎవరంటే కార్లు మార్క్స్ అదేవిధంగా అభివృద్ధి దశలను ఆర్థిక కోణంలో వివరించిన వారిలో ముఖ్యులు ఎవరంటే డబ్ల్యూడబ్ల్యూ రోస్టోగా మనం చెప్తాం ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో మీ చెప్పే ఆల్రెడీ ఇక్కడ ఇతని ప్రకారం ఒక దేశంలో అంటే ఒక దేశం వెనుకబడిన స్థితి నుంచి అభివృద్ధి చెందే దేశంగా మారే క్రమంలో ఇతను ఎన్ని దశలుంటాయని చెప్పాడంటే ఐదు దశలు ఉంటాయటమ్మా ఎంత అట ఐదు దశలు కాబట్టి ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో వృద్ధి దశలలో ఐదు దశలు ఏంటి ఏంటియో అవి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా మనం తెలుసుకోవాలి సేమ్ లైక్ కార్లు మార్క్స్ వృద్ధి దశల మాదిరిగానే డబ్ల్యూడబ్ల్యూ రోస్టో వృద్ధి దశ ఇక్కడ అక్కడ ఉంటాయి ఇక్కడ ఐదు ఉంటాయి ఓకేనా దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఏందట సాంప్రదాయ సమాజం దీన్నే ఇంగ్లీష్లో ట్రెడిషనల్ సొసైటీ అంటాం ఓకేనా సాంప్రదాయ సమాజం అంటే ట్రెడిషనల్ సొసైటీ రెండవది వచ్చేసి ప్లవన దశకు ముందున్న దశ ఓకేనా ప్లవన దశకు ముందున్న దశ ది ప్రీ కండిషన్స్ ఫర్ టేక్ ఆఫ్గా మనం చెప్తాం ది ప్రీ కండిషన్స్ ఫర్ టేక్ ఆఫ్ ఇక మూడవది ప్లవన దశ అంటే టేక్ ఆఫ్ స్టేజ్ అంటాం ఓకేనా మూడవది ప్లవన దశ టేక్ ఆఫ్ స్టేజ్ మనం పెట్టుకోవాలి నాలుగవది పరిపక్వ దశ ఓకేనా పరిపక్వ దశ దీన్ని ఇంగ్లీష్లో డ్రైవ్ టు మెచ్యూరిటీ స్టేజ్ అంటాం పరిపక్వ దశ అంటే డ్రైవ్ టు మెచ్యూరిటీ స్టేజ్గా మనం చెప్తాం ఇక ఐదవది ఐదవది వచ్చేసి మనకేంటిదంటే సామూహిక వినియోగ దశ ఓకేనా సామూహిక వినియోగ దశ అంటాం ఐదవది సామూహిక వినియోగ దశ ఓకేనా సామూహిక వినియోగ దశగా మనం చెప్తాం సామూహిక వినియోగ దశ సామూహిక వినియోగ దశ దీనే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ది ఏజ్ ఆఫ్ హై మాస్ కన్జంప్షన్ ది ఏజ్ ఆఫ్ హై మాస్ కన్జంప్షన్ ది ఏజ్ ఆఫ్ హై మాస్ కన్జంప్షన్గా మనం చెప్తాం ది ఏజ్ ఆఫ్ హై మాస్ కన్సంప్షన్ ఓకేనా సామూహిక వినియోగ దశగా మనం చెప్తాం సో మొత్తానికి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఐదు దశలు ఉంటాయమ్మా ఏంటిది అభివృద్ధి దశలు వచ్చేసి ఐదు అభివృద్ధి దశలు ఉంటాయి ఆ ఐదు అభివృద్ధి దశలలో ఫస్ట్ వన్ వచ్చేసి సాంప్రదాయ సమాజం సెకండ్ ప్లవన దశకు ముందున దశ థర్డ్ ప్లవన దశ ఫోర్త్ పరిపక్వ దశ ఫిఫ్త్ సామూహిక వినియోగ దశగా మనం చెప్తాం సామూహిక వినియోగ దశ ఇప్పుడు మనము ఒక్కొక్క దశ గురించి క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి సాంప్రదాయ సమాజం ఉంటుందమ్మా ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి సాంప్రదాయ సమాజం దీన్ని మనం ఇంగ్లీష్ ఏమన్నా ట్రెడిషనల్ సొసైటీగా మనం చెప్పాం ఓకేనా సాంప్రదాయ సమాజం ట్రెడిషనల్ సొసైటీ మరి ఇక్కడ రోస్టో ప్రకారం ఇది మొదటి దశగా మనం పేర్కొంటాం ఓకేనా రోస్టోవ్ అభివృద్ధి దశలలో ఇది మొదటి దశ అట ఓకేనా రోస్టోవ్ అభివృద్ధి దశలలో ఇది మొదటి దశ మరి సాంప్రదాయ సమాజం అంటే ఏంటంటే సింపుల్ న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ముందు ఉన్న దశను ఇతను ఏమన్నాడంటే సాంప్రదాయ సమాజం అనడు ఏమన్నా న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమునకు న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమునకు ముందున్న దశ న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమునకు ముందున్న దశనే ఏమంటామంటే సాంప్రదాయ సమాజంగా పిలవటం జరుగుతుంది సాంప్రదాయ సమాజం ఓకేనా న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమునకు ముందున్న దశ అంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూటన్ కంటే ముందున్న సమాజం సింపుల్ చెప్పాలంటే ఓకేనా న్యూటన్ పుట్టడం కంటే అంటే న్యూటన్ జన్మ కంటే ముందు ఉన్న సమాజంను ఇతను ఏమని పిలిచిందంటే సాంప్రదాయ సమాజంగా పిలవటం జరిగింది ఈ దశనే ఇతను ఏమని పిలిచాడంటే ఇండస్ట్రియల్ స్టేజ్ అని పిలిచిండమ్మ ఓకేనా ఈ దశనే ఏమన్నాడంటే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని పిలవటం జరిగింది అంటే దీనే మనం తెలుగులో ఏమంటామంటే పూర్వ పారిశ్రామిక దశగా పిలవటం జరుగుతుంది ఓకేనా పూర్వ పారిశ్రామిక దశ ఈ దశనే ఏమంటే ఇక్కడ ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీని పూర్వ పారిశ్రామిక దశ అన్న అంటే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అన్న అంటే దాని మీనింగ్ ఏంటంటే దీని తరువాత నెక్స్ట్ వచ్చేదే మనకు పారిశ్రామిక దశ అంటే ఇది పారిశ్రామిక దశకు ముందున్న దశగా మనం చెప్పచ్చు ఇక్కడ దాని మీనింగ్ ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది పారిశ్రామిక దశకు ముందున్న దశ అంటే ఈ దశ తర్వాత నెక్స్ట్ ఏమేంటర్ అవుతుంది అన్నట్టు పారిశ్రామిక దశ ఎంటర్ అవుతుంది అర్థం ఓకేనా క్లారిటీ అందుకే దీనిని మనము ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ లేదా పారిశ్రామిక దశకు ముందున్న దశ అని కూడా వచ్చింది ఓకేనా ఇంకోటి ఇలాగ రాసుకోండి ఓకేనా దీనినే పారిశ్రామిక దశకు ముందున్న దశ ఓకేనా పారిశ్రామిక దశకు ముందున్న దశగా దీన్ని పిలవటం జరుగుతుంది ఓకేనా పారిశ్రామిక దశకు ముందున్న దశ లేదా దీనే పూర్వ పారిశ్రామిక దశగా కూడా పిలవటం జరుగుతుంది మరి ఈ దశలో డెబ్బై ఐదు శాతం జనాభా ఓకేనా ఈ దశలో డెబ్బై ఐదు శాతం జనాభా దేనిపైన ఆధారపడి ఉపాధి పొందుతారంటే వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుందట అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అభివృద్ధి దశలలో మొదటి దశలో ఎక్కువగా ఏ రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఎస్ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ దశలో డెబ్బై ఐదు శాతం వరకు జనాభా ఏ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందుతుందంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ దిస్ స్టేజ్ ఓకేనంటే ఈ దశలో వ్యవసాయ రంగం త చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అర్థం అండ్ ఇంకోటి ఈ దశ యొక్క మరొక లక్ష్యం ఏంటంటే ఇక్కడ పరిమితమైన ఉత్పత్తి ఫలం ఉంటుందమ్మా ఓకేనా పరిమితమైన ఉత్పత్తి ఫలం ఉంటుంది అంటే తమ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఉత్పత్తి అనేది జరుగుతుంది ఓకేనా పరిమితమైన ఉత్పత్తి ఫలం ఉంటుంది ఒకవేళ పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే అంటే అవసరానికి మించి ఆదాయం వస్తే దాన్ని ఏం చేస్తారంటే విలాసవంతమైన ఓకేనా విలాసవంతమైన వస్తువుల అంటే విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేయటం జరుగుతుంది ఓకేనా విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేయటం జరుగుతుంది విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేయడం జరుగుతుంది ఓకే వీళ్ళు మ్యాక్సిమం తమకు ఎంత అవసరమో అంతనే ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఒకవేళ ఓకేనా ఇన్ కేస్ ఒకవేళ పరిమితికి మించి ఆదాయం ఉంటే ఆ ఆదాయాన్ని ఏం చేస్తారు విలాసవంతమైన జీవనానికి విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేయడత అంటే పండుగలు వివాహాలు ఇలాంటి వాటి కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయటం జరుగుతుందట సో మరి ఈ దశలో ఈ దశలోనే మనకు అధిక శ్రమ సాంద్రత పరిశ్రమలు ఎక్కువ ఉంటాయట ఓకేనా అధిక శ్రమ సాంద్రత పరిశ్రమలు కలవు అంటే ఈ దశలో మనకు శ్రమ సాంద్రత పరిశ్రమలు అధికంగా ఉంటాయట అండ్ ఇక్కడ ఇంకా మనకు మూలధన సాంద్రత పరిశ్రమలు ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు మూలధన సాంద్రత పరిశ్రమలు అంటే యంత్రాలు యంత్ర పరికరాలు ఉంటాయి కదా ఓ ఇలాంటి వాటిని మూలధన సాంద్రత పరిశ్రమ ఉంటావు కానీ అవి ఇంకా మనకు ఎంటర్ కాలేదు అందుకని ఇక్కడ శ్రమ సాంద్రత పరిశ్రమలు అనేది ఎక్కువ ఉంటాయి అంటే సింపుల్ చెప్పాలంటే మానవ శ్రమ అనేది ఓకేనా మానవ శ్రమ ఈ దశలో ఎక్కువగా ఉండటం జరుగుతుందట ఓకేనా మానవ శ్రమ అనేది ఈ దశలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఈ మొదటి దశ అనేది ఉంటుందమ్మా ఏ దశ సాంప్రదాయ సమాజం ఓకేనా ఇవన్నీ మనకు డబ్ల్యూడబ్ల్యూ రో స్టో ప్రకారం సాంప్రదాయ సమాజంలో ఉన్న లక్షణాలు అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ దశలో రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఈ దశలో రాజకీయ అధికారం భూ కామాందుల చేతుల్లో ఉంటుంది ఓకేనా భూ కామాందుల చేతులో ఉండటం జరుగుతుంది అంటే ఇక్కడ భూస్వాములు అన్నట్టు ఇక్కడ కాబట్టి ఈ దశలో రాజకీయ అధికారం భూ కామాందుల చేతిలో ఉండటం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క అభివృద్ధి దశలలో మొదటి దశకు సంబంధించిన లక్షణాలుగా మనం చెప్తాం ఓకేనా ఇక దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ రెండవది రెండవ దశ ఏదంటే ప్లవన దశకు ముందున్న దశ ఓకేనా ప్లవన దశకు ముందున్న దశ దీనినే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రీ కండిషన్స్ టు టేక్ ఆఫ్ అంటాం ఓకేనా ప్రీ కండిషన్స్ టు టేక్ ఆఫ్ ఓకేనా ప్లవన దశకు ముందున్న దశ ఇది రోస్టో అభివృద్ధి దశలలో రెండవ దశగా పేర్కొంటాం దీనినే ఏమంటామంటే ఈ దశనే పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని పిలవటం జరుగుతుందమ్మా ఏమంటున్నా పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఈ దశనే పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా పిలవటం జరుగుతుంది అంటే పరివర్తన కాలం అని దీన్ని తెలుగులో అంటామా పరివర్తన కాలం ఓకేనా ఈ దశనే మనం ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే పరివర్తన కాలం అని పిలవటం జరుగుతుంది పరివర్తన కాలం మరి ఇక్కడ ఈ ప్లవన దశకు ముందున్న దశ అంటే ఏంటంటే ఎందుకు సారీ ఎందుకు దీన్ని పరివర్తన కాలం పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ని పిలిచామంటే ఈ దశ నుంచే ఈ దశలోనే సాంప్రదాయ సమాజం నుంచి ఓకేనా సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారే దశ ఇది ఓకేనా సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారే దశనే ఈ ప్రీ కండిషన్స్ ఫర్ ప్రీ కండిషన్స్ టు టేక్ ఆఫ్ అంటే ప్లవన దశకు ముందున్న దశ ఈ దశలోనే మనకు సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారటం జరుగుతుంది అందుకే దీని ఏమంటున్నా పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే పరివర్తన కాలంగా పిలవటం జరుగుతుంది ఓకేనా మరి ఇక్కడ ఈ ప్లవన దశకు ముందున్న దశలో మరికొన్ని లక్షణాలు అంటే ఈ దశ నుంచే ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్షమవుతాయట ఓకేనా ఈ దశ నుంచే మనకు ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్ష మగును ఓకేనా ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్ష మగును అంటే కొత్త కొత్త సంస్థలన్నీ కూడా ఈ దశ నుంచే మనకు ఎంటర్ కావటం జరుగుతుంది ఎందుకంటే ఈ దశలోనే మనకు ఎలా మారిపోతుంది ఇక్కడ ఆధునిక సమాజం దిశగా అడుగులు వేసే దశ అందుకనే కొత్త కొత్త ఆధునిక ఉత్పత్తి సంస్థలు ఈ దశలో ప్రత్యక్షం కావటం జరుగుతుంది అండ్ ఈ దశలో పెట్టుబడులు పెరుగునమ్మ ఓకేనా ఈ దశ నుంచే పెట్టుబడులు అనేవి పెరుగుతాయట అంటే వివిధ రకాల ఉద్యమదారులు అంటే పెట్టుబడి పెట్టేవారు ఈ దశ నుంచే కొత్త కొత్త పరిశ్రమల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటూ పోవటం జరుగుతుందట కాబట్టి పెట్టుబడులు పెట్టడం జరుగుతుందట ఈ దశ నుంచే ఉపాధి విస్తరణ జరుగును అంటే ఉపాధి అవకాశాలు పెరుగును ఓకేనా ఉపాధి అవకాశాలు మెల్లమెల్లగా ఈ దశ నుంచే పెరుగుతూ రావటం జరుగుతుందట అంటే ఈ దశ సుమారుగా ఓకేనా ఈ దశ మనకు సుమారుగా రెండు వందల సంవత్సరాల కాలం తీసుకుంటుందట అంటే ఈ దశలో ఇవన్నీ జరగాలంటే అంటే సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారాలంటే ఆధునిక ఉత్పత్తి సంస్థ రావాలన్నా పెట్టుబడులు పెరగాలన్నా ఉపాధి పెరగాలన్నా ఇవన్నీ ఈ దశకు సుమారుగా ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందని అంచనా వేశారంటే రెండు వందల సంవత్సరాల కాలం పడుతుందట ఇది ఈ దశ పదిహేను నుంచి పదిహేడవ శతాబ్దం కాలంలో ఈ దశ అనేది మనకు రావటం విదట ఫిఫ్టీన్ నుంచి అని సెవెంటీన్త్ పదిహేను నుంచి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో మనకు ఈ దశ అనేది రావటం లేదట వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే చారిత్రాత్మకంగా ఈ దశను చేరిన మొదటి దేశం ఏదంటే బ్రిటన్ అటమ్మ ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ప్లవన దశకు ముందున్న దశను చేరిన మొదటి దేశం ఏదంటే ఏం చెప్పాలి బ్రిటన్ అట బ్రిటన్ చేసి ఈ దశను తొలిసారిగా రీచ్ కావటం జరిగిందట సో ఈ విధంగా మనకు ప్లవన దశకు ముందున్న దశకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ప్లవన దశకు ముందున్న దశ అంటున్నా కదా అంటే దీని తర్వాత ఏముంటుంది ఎస్ ప్లవన దశ ఉంటుంది ప్లవన దశ అంటే మనకు టేక్ ఆఫ్ స్టేజ్ అంటాం అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశనే ప్లవన దశ అంటాం మరి ఆ ప్లవన దశను రీచ్ కావాలంటే ఇది ఎన్నో దశ రెండవ దశ నెక్స్ట్ ఏంటిది మూడో దశ ఆ మూడో దశనే మనం ఏమంటున్నాము ప్లవన దశ అంటున్నాము మరి ఆ ప్లవన దశను రీచ్ కావాలంటే ఈ దశలో కొన్ని రంగాలు ఓకేనా కొన్ని రంగాలు పురోగాత్మక మార్పులు చెందాలి అంటే పురోగామి మార్పులు చెందాలి అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఈ దశ నెక్స్ట్ దశకు వెళ్ళాలంటే ఈ దశలో కొన్ని రంగాలలో వ్యవస్థాపూర్వక పురోగాత్మక మార్పులని రావాలి అవి ఏ ఏ రంగాల్లో అంటే ఫస్ట్ నెంబర్ వన్ వ్యవసాయ రంగం ఓకేనా వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టార్లో మార్పులు రావాలి చెప్తా అవి ఎలా కూడా చెప్తా ఒకటి వ్యవసాయ రంగం రెండవది ఎగుమతుల దిగుమతుల విస్తరణ ఓకేనా ఎగుమతుల దిగుమతుల విస్తరణ ఎగుమతుల దిగుమతుల విస్తరణ మూడవది సాంఘిక వ్యవస్థ మూలధనం ఓకేనా సాంఘిక వ్యవస్థ మూలధనం సాంఘిక వ్యవస్థ మూలధనం సో ఇక్కడ ఈ దశ మూడవ దశ అంటే పురో మనకేంటిది ప్లవన దశను చేరాలంటే ఈ దశలో మూడు రంగాలలో కొన్ని మార్పులు అనేవి సంభవించాలట మరి ఆ మార్పులు ఏంటి అంటే ఫస్ట్ వన్ వ్యవసాయ రంగం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ స్టేజ్లో జనాభా విపరీతంగా పెరుగుతుంది మరి ఆ పెరిగే జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులను అందించాలంటే వ్యవసాయ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పు రావాలి అంటే దాని మీనింగ్ వ్యవసాయ ఈ దశలోనే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని విపరీతంగా పెంచాల్సి ఉంటుందని చెప్పటం జరిగింది ఇక్కడ ఉత్పత్తి పెంచితేనే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే దశలో ఆ డిమాండ్కు అనుగుణంగా మనం సప్లైని ఏం చేయొచ్చు సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుంటుంది సో అందుకనే ఈ దశలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి ఓకేనా ఈ దశలోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సి ఉంటుంది ఓకేనా ఈ రెండవది ఎగుమతుల దిగుమతుల విస్తరణ ఓకేనా అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందేటప్పుడు ఆ దేశానికి దిగుమతుల అవసరం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ దేశంలో ఈ యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం మూలధన సాంద్రత వస్తువులు ఇవన్నీ ఇంజనీరింగ్ వస్తువులు ఇవన్నీ ఆ దేశంలో ఉండవు కాబట్టి ఆ దేశం ఏం చేస్తుంది అభివృద్ధి చెందిన దేశం నుంచి ఇవన్నీ దిగుమతి చేసుకుంటా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంటుంది దిగుమతులు అనేవి విపరీతంగా పెరిగిపోతా ఉంటాయి మరి ఆ దిగుమతులు ఆ దిగుమతుల వ్యయాన్ని భరించాలంటే ఆ దేశం ఎగుమతుల్ని కూడా ఏం చేయాలి పెంచాలి లేకపోతే ఓన్లీ నువ్వు దిగుమతులు చేసుకుంటా అంటే ఆ దిగుమతులకు పేమెంట్ చేయలే కదా మరి ఆ దిగుమతులకు పేమెంట్ నీకు ఎలా వస్తుంది మనం ఎగుమతి చేస్తేనే ఆ దిగుమతుల వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దశలో ఎగుమతుల దిగుమతుల రంగాన్ని మరింతగా విస్తరించాలి ఎందుకంటే దిగుమతుల వ్యయం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ దిగుమతుల వ్యయాన్ని భరించాలంటే ఆ దేశం ఎగుమతులను కూడా పెంచాల్సి ఉంటుంది సో మొత్తానికి ఈ దశలో ఎగుమతులను దిగుమతులను మరింతగా విస్తరించాల్సి ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూ రోస్టౌ చెప్పటం జరిగింది ఇక నెక్స్ట్ మూడవది సాంఘిక వ్యవస్థ మూలధనం సాంఘిక వ్యవస్థ మూలధనాన్ని మరింతగా పెంచాలంటాడు అసలు సాంఘిక వ్యవస్థ మూలధనం అంటే ఏంటంటే విద్య ఆరోగ్యం అవస్థాపన సదుపాయాలు వీటిపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్టు ఓకేనా విద్య ఆరోగ్యం అవస్థాపన సదుపాయాలు అంటే అవస్థాపన సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇలాంటివి అన్నట్టు సో సాంఘిక వ్యవస్థ మూలధనాన్ని ఈ దశలో పెంచాల్సి ఉంటుంది అంటే దాని మీనింగ్ విద్య ఆరోగ్యం అవస్థ ప సదుపాయాలపై చేసే పెట్టుబడులను పెంచాల్సి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ దశలో మనకు అభివృద్ధి వేగాన్ని అందుకుంటుంది కదా మరి అభివృద్ధి వేగాన్ని అందుకోవాలంటే ఈ దశలోనే దానికి కావలసిన పునాది అనేది పడాలి అవి ఈ మూడు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాలి అవే వ్యవసాయ రంగం ఎగుమతుల దిగుమతుల విస్తరణ సాంఘిక వ్యవస్థ మూలధనంగా మనం చెప్తాం సో ఇవన్నీ కూడా మనకు రెండవ దశకు సంబంధించిన లక్షణాలు ఏ దశ అది ప్లవన దశకు ముందున్న దశ దీన్నే మనము ప్రీ కండిషన్స్ టు టేక్ ఆఫ్ చేయంటాం ఈ దశలో ప్రధానమైన లక్షణం ఏంటిది ఈ దశలోనే సాంప్రదాయ సమాజం నుంచి ఆధునిక సమాజానికి మారే కాలంగా మనం చెప్తాం ఈ దశలోనే ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్షమైతా ఉంటాయి పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి ఉపాధి అనేది ఉంటుంది చారిత్రాత్మకంగా ఈ దశ సుమారుగా రెండు వందల సంవత్సరాల వరకు ఉండొచ్చట ఈ దశను చేరిన తొలి దేశం ఏదంటే బ్రిటన్ అట ఈ దశ నెక్స్ట్ దశలోకి మళ్ళాలంటే ఈ దశలో ఈ మూడు రంగాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఈ మూడు రంగాలు అవి వ్యవసాయ రంగం ఎగుమతి దిగుమతుల విస్తరణ సాంఘిక వ్యవస్థ మూలధనం సో ఇది టోటల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ టోటల్ ది ప్లవన దశకు ముందున్న దశ సో దీని తర్వాత నెక్స్ట్ మూడవ దశ మొత్తం ఐదు దశలు కదా దానిలో మూడవ దశ వెరీ వెరీ ఇంపార్టెంట్ దశ ఎస్ ప్లవన దశ దీన్నే ఇంగ్లీష్లో టేక్ ఆఫ్ స్టేజ్ అంటాం టేక్ ఆఫ్ స్టేజ్గా చెప్తాం క్వశ్చన్ ఇలా అడగచ్చు ఏంటిది డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ అభివృద్ధి దశలలో అతి ముఖ్యమైన దశ ఏదంటాడు ఏం చెప్పాలి దట్ ఈస్ ప్లవన దశగా మనం చెప్తాం ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ అభివృద్ధి దశలలో అత్యంత ముఖ్యమైన దశ ఇది ఓకేనా చాలా ఇంపార్టెంట్ అత్యంత ముఖ్యమైన దశ ఏదంటే దట్ ఈస్ ప్లవన దశగా మనం చెప్తాం అదే మీరు మీకు చెప్పినంతవ కార్లు మార్క్స్ యొక్క అభివృద్ధి దశలలో అత్యంత అత్యంత ధనిక దశ ఏదంటే ఏం చెప్పాలి పెట్టుబడిదారి దశ చెప్పిన అంటే అత్యంత అభివృద్ధి చెందిన దశ అక్కడ ఏదంటే పెట్టుబడిదారి దశ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం అత్యంత ముఖ్యమైన దశ ఏదంటే ప్లవన దశగా మనం చెప్తాం అసలు ఏంటిది మరి ప్లవన దశ అంటే దీని ఏమన్నా టేక్ ఆఫ్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చూస్తూ ఉంటాము విమానం టేక్ ఆఫ్ అయిందంట అంటాం విమానం టేక్ ఆఫ్ దాని మీనింగ్ విమానం భూమిపై నుంచి ఆకాశంలోకి తన గమ్యస్థానానికి చేరుతుందని అర్థం అదేవిధంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ టేక్ ఆఫ్ని తీసుకుంటుందని అర్థం అంటే సింపుల్గా చెప్పాలంటే మీ భాషలో ఆర్థిక వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ అంటే చెప్తున్నా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశనే ఏమంటాం ప్లవన దశగా పిలవటం జరుగుతుంది సో ఈ దశలోనే మనకు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకోవటం జరుగుతుంది ఎలాగైతే విమానం భూమిపై నుంచి టేక్ ఆఫ్ అయి తన గమ్యస్థానం చేరుతుందో ఈ దశ నుంచే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని ఇంకా మొత్తం చూడండి ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్ మొత్తానికి అభివృద్ధి సాధించలేదు ఇక్కడ జస్ట్ ఆ అభివృద్ధి కోసం ప్రయాణం మొదలు పెట్టింది ఇంకా దాని అంతిమ స్థానాన్ని రీచ్ కాలేదు అది ఇక్కడ మరి డోంట్ కన్ఫ్యూజ్ ఇక్కడ నేను అత్యంత ముఖ్యమైన దశ అన్న ప్లస్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే అందుకున్న కాదు అందుకునే దశ అన్న దట్ ఈజ్ ఇంపార్టెంట్ డోంట్ కన్ఫ్యూజ్ కాబట్టి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశనే ప్లవన దశగా మనం పిలవటం జరుగుతుంది ఓకేనా అంటే ఇంకా అభివృద్ధి కాలేదు జస్ట్ అభివృద్ధి వేగాన్ని అందుకున్నది ఓకేనా ఇప్పుడు మన ఇండియా ఉన్నది మన ఇండియా అభివృద్ధి చెందిందా ఇంకా చెందలేదు చెందుతూ పోతుంది ఆ చెందుతూ పోవడం అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదలుపెట్టింది నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇంకా చెందుతూనే పోవడం జరుగుతుంది దాన్ని ఇక్కడ మనము దశ అంటాం అంటే మీకు అర్థమైంది అనుకుంటా మన ఇండియా ప్లవన దశలోకి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ బిట్ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఇండియా ప్లవన దశను ఎప్పుడు అందుకున్నదంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో అందుకున్నది సేమ్ మన పక్కింబడి ఉన్న చైనా దేశం కూడా అదే నైన్టీన్ ఫిఫ్టీ టూలో అందుకున్నది ఇప్పటి కూడా మనం ఇంకా అభివృద్ధిని అందుకోవడానికి ఇంకా మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఓకేనా రైట్స్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశనే ప్లవన దశగా మనం చెప్తాం మరి ఇప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లవన దశ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ దశలో పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులను ఓకేనా పారిశ్రామిక అవసరాలకు కావలసిన ముడి సరుకులను ఎవరు అందిస్తారు ఎస్ వ్యవసాయ రంగం అందిస్తుంది ఓకేనా వ్యవసాయ రంగం అందిస్తుంది మీకు అందుకని ఒక మాట చెప్పిన ఈ దశ కంటే ముందు వ్యవసాయ రంగంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నా ఎందుకంటే ఈ దశలో మనకు పరిశ్రమలకు కావలసిన పరిశ్రమలకు కావలసిన అవసరాలనేవి ఏర్పడతాయి ప్లస్ పెరిగే జనాభాకు ఆహార ధాన్యాలను అందించాలి అంటే దీనికంటే ముందు దశలోనే వ్యవసాయం అనేది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావని చెప్పిండు అందుకని అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించింది కాబట్టి ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన ఏమందిస్తుంది ముడి సరుకులను అందివ్వటం జరుగుతుంది ఓకేనా ఇంకోటి ఈ దశలోనే మనకు పట్టణాలు అనేవి విస్తరించటం జరుగుతుంది అంటే పట్టణాల విస్తరణ అంటే దీని మనం ఏమచ్చు పట్టణీకరణ అనొచ్చా ఎస్ అనొచ్చు పట్టణీకరణ అంటే ఇంగ్లీష్లో అర్బనైజేషన్ అంటాం పట్టణీకరణ అంటే పట్టణాలు విస్తరించడం పట్టణ జనాభా పెరగడాన్ని మనం ఏమంటామంటే పట్టణీకరణగా పిలవటం జరుగుతుంది సో ఈ దశలో మనకు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి వేగం అందుకున్నది కదా కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వలస వెళ్ళడం స్టార్ట్ కావటం జరుగుతుంది ఫలితంగా పట్టణాలపైన అధిక ఒత్తిడి ఏర్పడుతుంది దానివల్ల పట్టణ జనాభా పెరిగి అది పట్టణీకరణకు దారి తీయటం జరుగుతుంది సో ఈ దశలో మనకు కనిపించే మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే పట్టణీకరణ జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్గా మనం చెప్పచ్చు అండ్ ఇంకోటి ఈ దశ యొక్క మరొక ప్రధాన లక్షణం వెరీ ఇంపార్టెంట్ ఈ దశలోనే పొదుపు పెట్టుబడులు ఓకేనా ఈ దశలోనే పొదుపు పెట్టుబడులు ఐదు నుంచి పది శాతం పెరుగునట అంటే దీనికంటే ముందున్న రెండు దశలలో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్దగా ఉండేవి కావు అవి ఎంతుండేవి ఉండేవి ఐదు శాతం వరకే ఉండేవట కానీ ఈ దశలో మనకు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకుంటుంది కదా కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఉద్యమదారులు ఏం చేస్తారంటే ఈ దశ నుంచే పెట్టుబడులను విపరీతంగా పెస్తారు దానివల్ల ఈ దశలో మనకు పొదుపు పెట్టుబడులు ఐదు నుంచి పది శాతానికి పెరగటం జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ స్టేజ్గా మనం చెప్పచ్చు ఇది కూడా ఈ దశ యొక్క ప్రధానమైన లక్షణంగా మనం చెప్పటం జరుగుతుంది అయితే ఈ ప్లవన దశలో మనకు ఈ ప్లవన దశలో మనకు ఒక మూడు నిబంధనలు ఏర్పడతాము అంటే ప్లవన దశను మనము సక్సెస్ కావాలంటే దీంట్లో మనము మూడు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఆ మూడు నిబంధనలు ఏంటంటే ఒకటి జాతి ఆదాయంలో జాతి ఆదాయంలో ఉత్పాదకత ఉత్పాదక పెట్టుబడి పెరగాలి ఓకేనా జాతి ఆదాయంలో ఉత్పాదక పెట్టుబడి పెరగాలి ఓకేనా ఉత్పాదక పెట్టుబడి అనేది పెరగాలి ఆ కదా ఆల్రెడీ ఈ దశలో పొదుపు పెట్టుబడులు ఐదు నుంచి పది శాతం పెరిగాయి కాకపోతే ఈ దశలో మనకు ఈ దశను మనం గనక విజయవంతంగా దీన్ని క్రాస్ చేయాలంటే ఈ దశలో కొన్ని పురోగాత్మక మార్పులు అవసరం అవి ఏంటంటే జాతి ఆదాయంలో ఉత్పాదక పెట్టుబడి అనేది పెరగాల్సి ఉంటుంది ఓకేనా ఉత్పాదక పెట్టుబడి అనేది ఈ దశలో మనకు పెరగాల్సి ఉంటుంది ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్గా మనం చెప్పచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అభివృద్ధి రేటుతో పురోగామి రంగాలు వృద్ధి చెందాలి ఓకేనా అభివృద్ధి రేటుతో పురోగామి రంగాలు వృద్ధి చెందాలి అభివృద్ధి రేటుతో పురోగామి రంగాలు వృద్ధి చెందాలి అంటే ఈ దశలో మనకు కొన్ని పురోగామి రంగాలు మరింత వేగంగా డెవలప్మెంట్ సాధించాలి అంటే విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు అవస్థాపన సదుపాయాలు కావచ్చు పరిశ్రమలు ఇవి చాలా వేగంగా డెవలప్మెంట్ని సాధించాలి అప్పుడే మనము అభివృద్ధి అభివృద్ధిని వేగాన్ని అందుకునే స్టేజ్లోకి వెళ్ళటం జరుగుతుంది జస్ట్ ఇక్కడ జస్ట్ ఇక్కడ అందుకున్న మాత్రమే దాన్ని మనం ఫుల్ఫిల్గా రీచ్ కావాలంటే ఇవన్నీ మనకు ఈ దశలో మనకు మార్పులు అనేవి రావాలి ఇక లాస్ట్ మూడవది ఏంటంటే అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు మూడవది ఏంటంటే అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడాలి అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడవలెను ఓకేనా అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడ అంటే ఇక్కడ ఈ ఎకనామికల్ ఫ్యాక్టర్సే కాకుండా సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఈ దశను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది అవి ఏంటంటే అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడవలను ఓకేనా అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ దశలో ఆర్థిక వ్యవస్థలో ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఎలాంటి కులతత్వం మతత్వం రేషనిజం ఇవన్నీ లేకుండా ఆర్థిక వ్యవస్థను సాఫీగా సాగేటట్లు చూడాలి ఒకవేళ ఈ కులతత్వం మతత్వం అనే అంశాలు వచ్చానుకో అక్కడ మనకేమవుతుంది మళ్ళీ అభివృద్ధి అనేది వెనకబడిపోతూ ఉంటుంది అందుకనే అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడవలను ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకు ప్లవన దశ అనేది మరింతగా ముందుకు పోవడానికి ఈ మూడు అంశాలు సహకరించటం జరుగుతుంది మరి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఈ ప్లవన దశ ఒక దేశంలో గరిష్టంగా ఎంత కాలం ఉంటుందంటే రెండు దశాబ్దాల కాలం ఉంటుందటమ్మా రెండు దశాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటుందట ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఒక దేశంలో ఈ ప్లవన దశ అనేది గరిష్టంగా ఇరవై సంవత్సరాల కాలం అంటే రెండు దశాబ్దాల కాలం పాటు ఉండటం జరుగుతుందట అండ్ ఇంకోటి రోస్టో ఈ దశను ఏమన్నాడంటే ది గ్రేట్ ది గ్రేట్ వాటర్ షేడ్ ది గ్రేట్ వాటర్ షేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడ్రన్ సొసైటీస్ ది గ్రేట్ వాటర్ షేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడ్రన్ సొసైటీస్గా ఈ దశను డబ్ల్యూడబ్ల్యూ రోస్టో పేర్కొనటం జరిగింది చూడండి ఏం చూడండి ద గ్రేట్ వాటర్ షేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడ్రన్ సొసైటీస్ అంటే ఆధునిక సమాజంలో ఇదొక గొప్ప దశగా అంటే ఈ దశ నుంచే గొప్ప గొప్ప మార్పులు అనేవి సంభవిస్తాయని రోస్టో ఈ దశ గురించి చెప్పటం జరిగింది క్వశ్చన్ అడగచ్చు ఏమిటి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం ఈ క్రింది వాణిలో ఏ దశను ఇతను ద గ్రేట్ వాటర్ షేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీగా పిలిచాడు అంటే ఏం చెప్పాలి ప్లవన దశను పిలవటం జరిగింది మరి ఈ ప్లవన దశను ముఖ్యమైన దేశాలు ఏ ఏ సంవత్సరంలో ఈ ప్లవన దశను చేరాయి అని తెలుసుకోవాలి సేమ్ మీకు ఇంత ముందు ఒక మాట చెప్పిన రెండవ దశ ఉన్నది కదా ప్లవన దశకు ముందున్న దశ ఆ రెండవ దశను చేరిన మొదటి దేశం ఏంటిది బ్రిటన్ సేమ్ ఇక్కడ రోస్టో ప్రకారం ఈ ప్లవన దశను అంటే మూడవ దశ ఈ ప్లవన దశను చేరిన మొదటి దేశం ఏదంటే అది కూడా బ్రిటనే ఇంగ్లాండే మొదటిసారిగా ఈ దశను చేరిందట ఎప్పుడట పదిహేడు వందల ఎనభై మూడు నుంచి పద్దెనిమిది వందల రెండు మధ్య ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ ఈ దశను మొదటగా రీచ్ కావటం జరిగింది దాని తర్వాత అమెరిక్ దాని తర్వాత ఫ్రాన్స్ ఎయిటీన్ థర్టీ టు ఎయిటీన్ సిక్స్టీ బెల్జియం ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి ఎయిటీన్ సిక్స్టీ అమెరికా ఎయిటీన్ ఫార్టీ త్రీ నుంచి ఎయిటీన్ సిక్స్టీ జర్మనీ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ సెవెంటీ త్రీ జపాన్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ రష్యా ఎయిటీన్ నైన్టీ టు నైన్టీన్ ఫోర్టీన్ కెనడా ఎయిటీన్ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ ఫోర్టీన్ అర్జెంటీనా నైన్టీన్ థర్టీ ఫైవ్ టర్కీ నైన్టీన్ థర్టీ సెవెన్ ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఇంగ్లాండ్ గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఫస్ట్ది కాబట్టి ఆడడానికి ఆస్కారం ఉంటుంది ఇక దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియా చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ ఇంత చెప్పిన మన ఇండియా ప్లవన దశను ఏ సంవత్సరంలో రోస్టో ప్రకారం రీచ్ అయిందట నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి రీచ్ అయిందట మన పక్క ఉన్న చైనా కూడా ఏ సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచే ఈ దేన్ని ప్లవన దశను రీచ్ కావటం జరిగిందట ఎవరి ప్రకారం డబ్ల్యూ రోస్టో అంటే రీచ్ అయ్యిందంటే అక్కడ నుంచే మనకు అభివృద్ధి వేగం అనేది అందుకున్నదని చెప్పిండు డబ్ల్యూ రోస్టో ఓకేనా ఆ ఇయర్ అవన్నీ కొద్దిగా క్లాడే గుర్తుపెట్టుకోండి సో దిస్ ఈస్ టోటల్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ టేక్ ఆఫ్ స్టేజ్ అంటే ప్లవన దశ సింపుల్గా ప్లవన దశ అంటే ఏం చెప్ప ఏం చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశనే ఏమంటాం ప్లవన దశగా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ రోస్టో ప్రకారం అన్ని దశల్లో రోస్టో ప్రకారం మొత్తం ఎన్ని ఉన్నాయి అభివృద్ధి దశలు ఐదు ఉన్నాయి ఆ ఐదు అభివృద్ధి దశలలో అత్యంత ముఖ్యమైన దశ ఏదంటే ఏం చెప్పాలి ప్లవన దశగా మనం చెప్తాం ఓకేనా ఇవి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చే దశ మనకి ఏంటంటే నాలుగవ దశ